పాల్గొంటారు చర్చలో. ముందుగా కృష్ణ గారు, ఈ సిరీస్ ఆఫ్ ఇవి చూస్తే ఏమనిపిస్తుంది? ఎడి తీసుకెళ్తున్నారు దీన్ని? అంటే ఒకటి, మీరన్న దాంట్లోనే సమాధానాలు మాకు దొరికిపోయినాయి. వికే గారు రాష్ట్రం బీజేపీ వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి, విచారణ సంస్థల కంటే ముందు బీజేపీకి ఎట్లా తెలుస్తున్నాయి అనేది తెలిసిపోతుంది. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఈ ఫస్ట్ ఈ నిక్కరో లిక్కరో దాని నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి వాళ్ళు పేరు తీసుకున్నారు. ఆ తర్వాత 4 నెలల తర్వాత నోటీస్ ఇక్కడికి వచ్చింది. ఆ రోజు అది అవ్వగానే ఇమీడియట్ గా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ పెడతారు, వారి పేరు తీసుకుంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బీజేపీ కార్యకర్తలను ఇంటి మీదకి పంపిస్తారు. ఈ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీరు గమనించండి, ఆ సిరీస్ లోనే అర్థమైపోతుంది ఎట్లా కరప్షన్ బ్రాండింగ్ చేయాలనే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వాళ్ళది. మీరు ఉదాహరణ కూడా తీసుకున్నారు కనిమోళి గారిది, క్లీన్ చిట్ వచ్చేసి వచ్చేసారు. కానీ ఆ బ్రాండింగ్ లో గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాం మీకు. పెద్ద నోట్ల రద్దు అని అప్పుడు చెప్పారు, 2000 నోట్లు అవన్నీ. ఇది ఎప్పుడు? ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాయావతి గారి 650 కోట్లు సీజ్ చేశారు. కరెక్ట్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఇంకో 10 రోజులు ఉన్నప్పుడు ఇవ్వండి పెద్ద నోట్లు ఎట్లున్నాయి వీళ్ళే అని చెప్పేసి 650 రూపాయల నోట్లు చేసి సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత ఆ డబ్బు ఇందులో ఏం లేదని రిటర్న్ చేశారు. ఎలక్షన్ అయిపోయింది, మాయావతి గారి పరిస్థితి ఏంటిది? సో ఇప్పుడు కూడా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్స్ లో ఎట్లా కొట్లాడాలి? ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, ఇంకెన్నో మోర్చాలు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి, ట్రైడ్ అండ్ టెస్టెడ్. 2014 వాళ్ళు ఎలక్షన్ కొట్లాడిరు, 2018 ఎలక్షన్ కొట్లాడిరు, 2019 ఎలక్షన్ కొట్లాడిరు. రిజల్ట్స్ అందరు కూడా చూసారు. ఇప్పుడు వాడాల్సింది ఇతర రాష్ట్రాల్లో ఎట్లయితే వాడుతున్నారో, ఎట్లయితే నితీష్ కుమార్ గారు బయటికి వెళ్ళిపోగానే ఇమీడియట్ గా వారి మీదకి పంపుతారు. లేదు డిఎంకే కానివ్వండి, శివసేన, సంజయ్ రౌత్, ఇట్లా ప్రభుత్వం అక్కడ పడిపోయిందో లేదో ఇమీడియట్ గా 24 గంటల్లో సంజయ్ రౌత్ దగ్గరికి ఇంటికి వెళ్ళిపోతారు ఈడీ. ఆయన తిప్పికొడితే ఎన్ని లక్షలు దొరికినాయి, ఎన్ని లక్షలు దొరికినాయి, లక్షలే. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంపీ, వాళ్లకు పత్రిక నడిపిస్తున్నాడు, వ్యాపారం పెద్ద వ్యాపారవేత్త ఆయన. సో ఇక్కడ కూడా మీరు గమనించండి, కరెక్ట్. ఇప్పుడు ఒక సంవత్సరం ఎలక్షన్స్ ఉండే అప్పుడు ఇది ఒక ప్రయత్నం, ఇవాళ ఏదో మళ్ళా నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు పార్టీ జరిగింది? ఎప్పుడు అది? ఎప్పుడు? 2019లో బెంగళూరులో జరిగిన పార్టీ. వెళ్ళిరా వెళ్ళలేదా అనేది విచారణలో వాళ్ళని చేసుకోనివ్వండి. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎస్. సో 2019లో పార్టీ జరిగింది, 2020లో ఇట్లా పేరు తీసారు బయటికి, పేర్లు తీసారు, ఏదో కొన్ని అరెస్టులు చేశారు, శాండల్వుడ్ కేసు అని దానికి పేరు పెట్టారు. 2021లో నాగార్జున సాగర్ ఎలక్షన్స్ జరుగుతుంటే బెంగళూరు పోలీస్ చెప్పలేదు పేర్లు. ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ మీకు ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కానివ్వండి, ఏ ఎఫ్ఐఆర్లో కానివ్వండి, ఎమ్మెల్యేల పేర్లు లేవు. అక్కడ నాగార్జున సాగర్ ఎన్నికలు జరుగుతుంటే కరెక్ట్ అదే పోలింగ్కి 2-3 రోజుల ముందు ఉన్నారంట, టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారంట అని 4 పేర్లు తీయడం. ఆ తర్వాత మళ్ళా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు మొన్న 1 నెల రోజుల నుంచి మాట్లాడుతున్నారు, ఇవాళ నోటీసులు వచ్చినాయి. అంటే ఎట్లా వెతకాలి, ఏ వ్యక్తిని వెతకాలి, ఏమేమి తీయాలి అనేది ఇవాళ చాలా ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. అంటే ఇన్ని రోజులు ఎందుకు తీయలేదు? రామచంద్ర భారతితో నీ బిఎల్ సంతోష్ తో టచ్ లో ఉండే కాబట్టి ఇవాళ తీయలేదా? అది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. రోహిత్ రెడ్డి గారు వారిని ట్రాప్ చేయాలని కొంతకాలం నుంచి మాట్లాడారు. సో ఆ మాట్లాడిన కాన్ఫిడెన్స్ ఎందుకంటే అదే ఆడియోలో ఏమని ఉన్నది, ఆడియోలో వీడియోస్ లో కూడా ఏమని ఉన్నది, ఈడీ ఆ ఏజెన్సీస్ ని మేము చూసుకుంటాం. గారు ఏమైనా నమ్మించి మోసం చేసినాడా? అది డైరెక్ట్ గా చెప్పారు. వాళ్ళని పట్టించాలని ఉండే, ప్రజలకు తెలియాల్సిన అవసరం. బయట ఒక చర్చ ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ రెడ్డి గారు కమిట్ అయినారు వెళ్ళిపోవడానికి, పార్టీ మారిపోవడా కమిట్ అయినారు. ఆయన ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ప్రభుత్వానికో లేదా కేసీఆర్ గారి సోర్సెస్కో తెలిసింది రోహిత్ రెడ్డి ఏదో జిమ్మికి జరుగుతుంది అక్కడ అని. అప్పుడు రోహిత్ కేసీఆర్ గారు అలర్ట్ అయ్యి ఓ ముగ్గురిని పంపించి రోహిత్ని పిలిపించి నువ్వు కథలు పడకు, ఇక ఇప్పుడు నేను చెప్పినట్టు చేయని చెప్పి మార్పించారు, లేకపోతే రోహిత్ గాన్ అనేది యాక్చువల్ సిచ్యువేషన్. ఒకవేళ మీరు అన్నట్టే అట్లయితే, చర్చ మాత్రమే వాళ్ళు ఎవరో చర్చ చేస్తున్నట్టు ఒకవేళ అట్లయితే, రోహిత్ రెడ్డి గారు ఎంతవరకు అయితే వాళ్లకు లొంగినరో అట్లాంటి ఒక ఎవిడెన్స్ భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర కూడా ఉండాలి, రామచంద్ర భారతి దగ్గర కూడా ఉండాలి, బిఎల్ సంతోష్ గారి దగ్గర కూడా ఉండాలి. అంటే ఇక్కడ క్లియర్ గా ఏంటంటే, ఇంకొక 3 ఎమ్మెల్యేస్ ని తీసుకొని వచ్చి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి
ఎందుకంటే డిఫరెంట్ కారణాలు ఆల్రెడీ ఇప్పుడు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది కదా సార్ మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి అని అనుకుంటారు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి చూసినాం జ్యోతిరాదిత్య సింధియాని ఎట్లా ఒత్తిడి పెట్టిర్రు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా పడిపోయింది జ్యోతిరాదిత్య సింధియా ఎమ్మెల్యేస్ని తీసుకుంటున్నాయి సువేండు అధికారి అసలు ఎవ్వరు ఊహించలేదు మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్ ఇవాళ మళ్ళీ కుటుంబ రాజకీయాలను మాట్లాడతారు సువేండు అధికారి గారి ముగ్గురు వాళ్ళ తండ్రి ఈయనే వాళ్ళ అన్ననో తమ్ముడు వాళ్ళ ముగ్గురు కూడా ఎంపీలు మంత్రులు వాళ్ళందరూ కూడా అట్లున్నారు పదవులలో ఎమ్మెల్యే ఆయనకి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసారు ఇవాళ ఆయన మీద సిబిఐ వెళ్ళారు సో భారతీయ జనతా పార్టీ అంటే సెలెక్టివ్ టార్గెటింగ్ వాషింగ్ పౌడర్ నిర్మా సెలెక్టివ్ టార్గెటింగ్ ఏంటంటే ఇవాళ ఈడీ ఐటీ సిబిఐని వాడుకొని ఇవాళ ఏం చేస్తారు అని అంటే మేము మీరు అంటున్నారు కదా ఉచ్చు బిగుస్తుంది అని అంటే మేము డెఫినెట్ గా కోర్టు ట్రయల్కి రెడీగా ఉన్నాం మేము బిఎల్ సంతోష్ గారు లాగా లేకుంటే బీజేపీ లాగా మాకు ఈ విచారణ వద్దు మాకు సిబిఐ విచారణే కావాలి మోదీ గారి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు లా చదివినట్టున్నారు కదా రెండింటికి తేడా ఉంది కదా బిఎల్ సంతోష్ గారి ప్రతి కేసుకి తేడా ఉంటుంది నేనేది ఇప్పుడు ఇక్కడ కవిత గారి విషయంలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను కన్ఫెస్ చేశాడు ఆమె పేరు రైట్ అమిత్ అరోరా అందులో ఒక అప్రూవర్ కూడా ఉన్నాడు ఆ కేసులో దినేష్ అరోరా ఉన్నాడు కానీ ఎమ్మెల్యేస్ కేసులో వాళ్ళు మాట్లాడుకున్న టేప్స్ లో ఉంది తప్ప వాడు సారీ వాడు కాదు అతను కోర్టులో గానీ పోలీసుల దగ్గర గానీ నాకు బిఎల్ సంతోష్ తెలుసు లేదా బిఎల్ సంతోష్ పంపించినాడు అని చెప్పి కన్ఫెస్ చేయాల అంటే ఈ ఎస్ఎంఎస్లు ఒకటి కన్ఫెషన్ అనేది ఇప్పటి వరకు అసలు ట్రయల్ దాకా మనకు తెలియదు ఏముందో బయట ప్రపంచానికి తెలియదు ఇవ్వలేదు రీసెంట్ గా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది రిప్లైస్ కూడా వచ్చినాయి ఉన్నాయి అందులో తుషార్ వేలపల్లి నుంచి రిప్లైస్ రావడం కానివ్వండి ఇన్ఫాక్ట్ ఇంటి దగ్గర పోయి కలిసిన మనకు లొకేషన్ తో సహా డేట్ తో సహా పిక్చర్ కూడా దొరికింది బిఎల్ సంతోష్ గారు ఇంటికి పోయి కలవడం సార్ వచ్చినాయి ఇవన్నీ కూడా వచ్చినాయి పోలీసులు ఇమేజెస్ అంటే పోలీసులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే మీరు అన్నట్టు ఈ రెండు కేసులలో ఒక్కటి ఈ రెండు కేసులలో వేరేంటి తెలుసా కవిత గారిని ఇండివిజువల్ గా అంటే యాజ్ అన్ ఇండివిజువల్ గా ఇక్కడ దెబ్బ కొడితే ఈ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టవచ్చు ముఖ్యమంత్రిని దెబ్బ కొట్టవచ్చు డైరెక్ట్ ఎందుకంటే కుటుంబం కాబట్టి అని స్పష్టంగా అర్థమవుతున్నది కానీ ఆ కేసులో బీజేపీ వ్యవస్థ కనబడుతున్నది వాట్ దే డిడ్ విత్ అదర్ గవర్నమెంట్స్ గోవా ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టగలుగుతాము గోవా కానివ్వండి మణిపూర్ కానివ్వండి మేఘాలయ కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి ఒక ప్యాటర్న్ కనబడుతున్నది అందులో కరెక్టే ఇది నేను అనేది ఏంటంటే ఇది మనం ఎప్పుడు మాట్లాడినా కూడా బీజేపీ మోడస్ ఆపరండి ఇట్లా తయారైంది అన్ని స్టేట్ వికే గారు మీరు లివింగ్ ఎగ్జాంపుల్ మీరు రోజు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వానికి అని నేను అనను కానీ జరుగుతున్న ఎన్నో మూమెంట్స్ మీద అమరావతి మూమెంట్ మీద రకరకాల మీరు ఏం చేసిరని మీకు కూడా మిమ్మల్ని కూడా ఇవాళ విచారణకు పిలిపించిన పరిస్థితి వాళ్ళ ప్రాసెస్ నేను వెళ్ళాను ఎగ్జాక్ట్లీ ఇవాళ మేము సిటిజన్ అంటే గవర్నమెంట్స్ ఇవాళ మేము ఒక స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇది చేస్తలేరు మీరు ఇక్కడ చూడండి బండ బూతులు అమ్మనా బూతులు తిట్టే యూట్యూబ్లు ఉన్నాయి అట్లాంటివి మేము ఏమైనా చేస్తున్నామా విచారణలు మా దగ్గర ఉన్న సంస్థలు మా దగ్గర ఉన్న సంస్థలతోని మేము ఎవరి మీదనా అట్లాంటి వేధింపులు చేస్తున్నామా కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు ఆ విషయంలో ఎనీ కాంగ్రెస్ లీడర్స్ మీద ఆ విషయంలో పోల్చుకుంటే మిగతా స్టేట్స్ ఏమో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ తో పోల్చు